ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్కు ముందు, వ్యాక్సినేషన్ తర్వాత పలు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా కోవిడ్ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చునని అధికారులకు సూచించారు. ఆగస్టు 16 నుండి పాఠశాలలు తెరుస్తున్నందున అంతకు ముందే ఉపాధ్యాయులకు కనీసం ఒక్క డోసు అయినా వ్యాక్సినేషన్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కు ముందు తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో నివేదిక సిద్ధం చేయాలి అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ 19 పై జరిగిన సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత కేసులు తగ్గాయా, తగ్గితే దానికి వ్యాక్సినేషనే కారణమా, ఇతర ఫ్యాక్టర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి అని సూచించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కోవిడ్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉండేలా చూడాలి అని తెలిపారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సంట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీఐ డిప్లొమాలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలన్న సీఎం ఆసుపత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్తో పాటు ఇతర వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ముందుగా 100 పడకల ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి ప్రభుత్వం తరపున 30% సబ్సిడీ ఇస్తామని వెల్లడించారు. అటు విద్యుత్ ఛార్జీల్లో కూడా ఊరటనిస్తామన్నారు. ఆగస్టు 16 నుంచి స్కూల్స్ తెరవాలి అని నిర్ణయించడంతో అంతకుముందే కనీసం ఒక్క డోసైనా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు 43,38,000 డోసులు ఇస్తే కేవలం 5,24,347 డోసులు మాత్రమే వినియోగించారు అని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాక్సిన్లు ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుంది అని సీఎంకు వివరించారు. ఈ విషయంపై కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామని, వ్యాక్సిన్లు నిరుపయోగంగా ఉంటున్నాయనే విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కళాశాలల కోసం పెండింగ్ లో ఉన్న చోట భూసేకరణను పూర్తి చేయాలి అని సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల్లో పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోపు తనకు నివేదిక ఇవ్వాలి అని కోరారు. 16 కాలేజీల పనులపై పూర్తి వివరాలు అందించాలి అని, ఒకవేళ పనులు మొదలు కాకపోతే వెంటనే మొదలు పెట్టించి ఆ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలి అని సూచించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయన్న అధికారులు ఆ వివరాలను సీఎంకు తెలిపారు.